మీటింగ్ పెడితే బుద్ధి సిగ్గు ఉన్నవాడైతే అక్కడికి వెళ్లి చూస్తే జనాలు మాకు అక్కడే ఆ ప్రాంగణంలోనే విలేచిపోయి మాకు డబ్బులు ఇస్తే మేము పోతాం ఎందుకు మమ్మల్ని ఎంతసేపు నిలబెట్టారు మాకు పేమెంట్ ఇవ్వకుండా అని చెప్పి గొడవ చేస్తే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాడు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి నువ్వు నేను నీకు ఛాలెంజ్ విసిరా వ్యవసాయానికి సంబంధించి నీ హయాంలో ఏం జరిగిందో నా హయాంలో ఏం జరిగిందో నేను ఛాలెంజ్ చేస్తున్నా సిద్ధమైన మరలా ఇంకోసారి ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు ఎవడో ఓరకొక్కరి జాతి మురిగిచ్చాడు ఓరకొక్కరి జాతి కాదు వ్యవసాయ శాఖ మంత్రిగా మరొకసారి నీకు సవాల్ విసురుతున్నా నీకు ధైర్యం ఉంటే వ్యవసాయానికి సంబంధించి నీ ప్రభుత్వంలో ఏం జరిగింది ఈ ప్రభుత్వంలో ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏం చేశాడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఏం నిర్ణయాలు తీసుకున్నటువంటి దాని మీద బహిరంగ వ్యవసాయానికి సంబంధించి మాట్లాడతాం పోతే పరిశ్రమలకు సంబంధించి నువ్వు చెప్తే నోరు తెరిస్తే మాట్లాడేది కియా ఏది మాట్లాడు కూర్చున్నావా కియా నిలబడ్డావా కియా అన్నం తిన్నావా కియా కొడుకున్నావా కియా మంచిగా గారు కియా కియా పరిశ్రమ యాజమాన్యం లేఖ రాసింది ఆ లేఖని బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు అసెంబ్లీ సచివగా చదివి వినిపించారు వాళ్ళు ఏమని రాశారు మాకు ఆంధ్ర రాష్ట్రంతో సంబంధం అనేటువంటిది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు వ్యవసాయం నేనే చేశా పరిశ్రమలు నావల్ వచ్చాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పరిశ్రమలు వెళ్ళిపోయినాయి నేను 1000 కోట్ల 100 కోట్ల రూపాయలు పెట్టుబడి తెచ్చా లక్షల మంది ఉద్యోగాలు నువ్వు 1000 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు పెట్టుబడి తెస్తే 100,000 మంది ఉద్యోగాలు ఇస్తే ఎందుకు నువ్వు చెప్పుతో కూడా పంపించారు జాం ఎందుకు ఓడిపోయాము ముగ్గురు ఎంపీలు 3 ఎమ్మెల్యేలతో కారణం జరిగినటువంటి లోపాలు నువ్వు చేసినటువంటి విధానం నీ పరిపాలన తీరు చూస్తే ప్రజలు నియోజించుకున్నారు ఆశ్రయించుకున్నారు పనికి రావాలనుకున్నారు తరలేశాడు దాన్ని నిన్ను ఎదుర్కొంటాను అనేటువంటి చిత్తూరు బస్టాండ్ తెలియదా చిత్తూరు రైల్వే స్టేషన్ తెలియదా తిరుపతి రైల్వే స్టేషన్ తెలియదు నీ బ్రతికెట్టాను తెలియదు నువ్వు ప్రత్యేకంగా చెప్పి ప్రతి ఒక్కరిని చేయలేకపోయా మొత్తం ఏ విధంగా అయితే నువ్వు ఆ రోజు ప్రవర్తించావో అమరావతి అని చెప్పి అమరావతి ఇన్న రింగ్ రోడ్ దగ్గర నుంచి అమరావతి రాజధాని దగ్గర నుంచి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఇచ్చాడు అమ్మఒడికి నేను ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా జగన్మోహన్ రెడ్డి గారు 13,000 ఇచ్చాడు వైఎస్ఆర్ రైతు భరోసా నేను 20,000 ఇస్తా అక్కడ కర్ణాటకలో మహిళలకి ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించాడు తెలంగాణలో ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించాడు నేను కల్పిస్తా నీ స్వతహాగా నీ తెలివితేటలు నీ బుర్ర ఎవరైనా ఉపయోగించి రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రానికి ఏం కావాలి ఈ రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారు రాష్ట్రంలో ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేటువంటి ఆలోచన చేసి వాటికి అనుగుణంగా ఇదిగో నేను ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నా ఈ సంక్షేమ పథకాన్ని ప్రవేశపెడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఎన్ని రకాలైనటువంటి సంక్షేమ దాన్ని